హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామప్రసాద్. ఈరోజు మనం దేవదూత్ యాప్ ఇన్స్టాల్ చేసి సైన్అప్ కావడం తెలుసుకుందాం. దాంట్లో మనం ఫస్ట్ 24 ముద్రలో ఫస్ట్ సైన్ ఇన్ అవుతాం. అలా సైన్ ఇన్ అయిన తర్వాత మనకు ఇలా వస్తుంది. ఇక్కడ మనకు డిస్కౌంట్ కూపన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డిస్కౌంట్ కూపన్లో ఇక్కడ మనకు రెడీమ్ అని ఉంది కదా, నాట్ ట్రాన్స్ఫర్ రెడీమ్, దాని మీద మనం రెడీ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయటం మనకు ఇలా దేవదూత్ యాప్ ఇన్స్టాల్ చేసుకోమని మనకు ఆప్షన్ వస్తుంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకు ఈ దేవదూత్ యాప్ యొక్క ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇలా మనకు దేవదూత్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ దేవదూత్ యాప్ ఒక పర్మిషన్, అంటే మొబైల్ పర్మిషన్స్ ఇస్తాం అన్నట్టు, సంబంధించిన పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చి మనకు లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ క్లిక్ చేసిన కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయటం మనకి ఇలా మొబైల్ పాస్వర్డ్ అని చెప్పి, ఇక్కడ మనకు రిజిస్టర్ అని చెప్పడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తాం. రిజిస్టర్ మీద క్లిక్ చేయటం నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇవన్నీ ఫిలప్ చేస్తాం. ఎలా అంటే మనకు దేవదూత్ యాప్ ఎలా ఉందో అలానే మనం, అదే సారీ 24 ముద్ర ఎలా ఉందో దాంట్లో విధంగానే మనం చేస్తాం అన్నట్టు, సేమ్ అయ్యే. దీని తర్వాత ఇక్కడ మనకు మొబైల్ నెంబర్, పాస్వర్డ్, మనం మొబైల్ నెంబర్ ఇస్తాం, ఇందాక రిజిస్ట్రేషన్ ఇస్తున్నాము ఆ పాస్వర్డ్ ఇచ్చేస్తాం అన్నట్టు. ఇచ్చిన తర్వాత మనం లాగిన్ అవుతాం, ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాను. ఓకే, మొబైల్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ ఇస్తాను. పాస్వర్డ్ ఇవ్వటం ఇక్కడ దీనికి సంబంధించిన కంగ్రాచులేషన్ మనకు మనం 24 ముద్రలు వస్తారట, అదే పాస్వర్డ్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. ఈ ఎంటర్ పాస్వర్డ్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ మనం ఇస్తాం అన్నట్టు. ఇచ్చి మెసేజ్ చేయించలే ఆ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేస్తాం అన్నట్టు. పాస్వర్డ్ ఎంటర్ చేయటం, ఎంటర్ 8 4 డిజిట్స్ మనం సెట్ చేసుకుంటాం అన్నట్టు. దానికి దీనికి కనెక్టెడ్ యాప్స్ కాబట్టి మనం కంపల్సరిగా ఆ మెసేజ్లు ఇచ్చిన పాస్వర్డ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసేసి 4 డిజిట్ పిన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అయ్యింది క్యూఆర్ కోడ్. ఓకే, క్యూఆర్ కోడ్కి సంబంధించి మన మొబైల్లో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయ వస్తుంది. తర్వాత మనం ప్రొసీడ్ అని కొడతాం. ప్రొసీడ్ కొట్టం మనకు ఇక్కడ మనకు సంబంధించిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అన్నట్టు. ఓటీపీ నెంబరు ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేయటం మనకు ఇలా కంగ్రాచులేషన్ అని మనకు మెసేజ్ వస్తుంది అన్నట్టు 24 ముద్ర నుంచి. ఓకే, ఇలా మనకు ఈ 24 ముద్రను దేవదూత్ యాప్ యొక్క సంబంధించిన కనెక్టెడ్ యాప్స్ కాబట్టి ఇవి కంపల్సరిగా ఈ రెండు కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ దేవదూత్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోను తెలియజేశాను అనుకుంటాను ఈ వీడియోలో మీకు. ఓకే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.